అందరికీ నమస్కారం ప్రేమైనా తొమ్మిదవ తరగతి విద్యార్థులారా ఈరోజు నేనెరుగిన బూర్గుల పాఠ్యాంశం రెండవ ఖండిక అంతర్జాల బోధనకు స్వాగతం సుస్వాగతం మనం గత తరగతిలో నేనెరుగిన బూర్గుల పాఠ్యాంశ మొదటి ఖండికలో భాగంగా పేరా వారిగా పేరాలో ఉన్నటువంటి ఈ పాఠ్యభాగ రచయిత మన మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గారి రాసినటువంటి ఈ వ్యాసంలోంచి కొంత అంశాలను మనం విప్లంగా వివరించుకోవటం దాంట్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి అర్థం కానటువంటి పదాలని మనం చూసాం కదా పిల్లలు మరొకసారి వాటిని మనం పునశ్చరణ చేసుకునే క్రమంలో భాగంగానే ఈ పాఠ్యభాగం ఏ విధంగా పివి నరసింహారావు గారు రాయటం జరిగింది అనేది చెప్తూ మొదటి పేరాలో గూర్గుల్ రామకృష్ణారావు గారి ఐదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తన యొక్క మిత్రులు కోరిన మీదట పివి నరసింహారావు గారు తన యొక్క గురువుగా ఉన్నటువంటి మన నేటి పాఠ్యభాగ ముఖ్య కర్త కర్మక్రియ అయిన బోర్గులు రామకృష్ణారావు గారి గురించి ఎన్నో స్మృతులు తనకి జ్ఞాపకం వచ్చాయని చెప్పేసి వాటన్నిటినీ చెప్పాలి అంటే ఒక గ్రంథం అవుతుంది కాబట్టి నేను సహజంగా అందరు చెప్పే విధంగా కాకుండా అందరు ఎలా చెప్తున్నారని చెప్తున్నారు ఇక్కడ పివి నరసింహారావు గారు రెండో పేరాలో చెప్పారు చూడండి నేను అందరూ చెప్పినట్లుగా పూరుగుల రామకృష్ణారావు గారు ఫలానా తేదీన పుట్టారని ఫలానా ప్రాంతంలో పుట్టారని ఫెర్గూసన్ కాలేజీ పూనాలో ఉన్న కాలేజీలోంచి పర్షియన్ ఐచ్ఛికంగా ఐచ్ఛికం అంటే ఎంచుకున్నటువంటి ఇష్టంగా కోరుకున్నటువంటి అంశం చదువుకోవడానికి ఇష్టంగా ఎంచుకున్న అంశం అనమాట ఆ అంశం సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ అందరు చెప్తారు కానీ నేను అలా కాకుండా అంతకంటే ఎక్కువగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన సహజంగా నాతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో కానీ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కానీ తనకి గురువుగా పనిచేసినటువంటి సందర్భంలో కానీ న్యాయవాద వృత్తిలో తనకి అనేక మెలకువలు నేర్పినటువంటి సందర్భంలో కానీ జరిగినటువంటి సంఘటనలు బేరీజు వేసుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి నరసింహారావు గారు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే బుర్గుల రామకృష్ణారావు గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ మూడో పేరాలో ఆయన ఏ విధంగా చేసిన పనుల గురించి చెప్పుకుంటారు అనే అంశాన్ని చెప్తూ వీసం ఎక్కువ లేదు వీసం తక్కువ లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది విద్యార్థులందరికీ చాలా ముఖ్యమైనది అని నేను గతంలోనే గత తరగతిలో చెప్పాను మనం కూడా దాన్ని అలవర్చుకోవటం అనేది ఆయన స్ఫూర్తిగా అలవర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైనది పిల్లలు ఇక మనం తర్వాత ఆయన యొక్క పుట్టితనానికి సంబంధించి పొట్టిగా బక్క ఉండటం వలన పక్కనున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఆయన కంటే చాలా పొడుగ్గా ఉన్నప్పటికీ నిన్న స్లైడ్లలో రెండు ఫోటోలు కూడా చూసాం కదా మనం ఆ స్లైడ్లలో ఆయన పక్కన ఉన్న వాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక ప్రత్యేకత సంతరించుకొని ఆయనకున్నటువంటి ఒక శక్తి గహనమైనటువంటి అంటే ఏదో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఆయనని అందరిలో మిన్నగా చూపెడుతుంది అనేది చెప్పటం జరిగింది ఆ తరువాత గాల్బ్రైత్ అమెరికా రాయబారి వచ్చిన సందర్భంలో కానీ అట్లానే విదేశీ రాజు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఫోటో తీసే క్రమంలో జరిగినటువంటి అనేక వినోదకర సంఘటన కానీ ఈ విషయాలన్నింటినీ ఆయన మనకి ఆ పేరాల్లో చర్చించడం జరిగింది ముఖ్యంగా గోరుగుల రామకృష్ణారావు గారు విరాట్ రూపాన్ని ప్రదర్శించగల అసామాన్య వ్యక్తి ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు అనన్య సామాన్యమైనవి అని చెప్పడం కూడా జరిగింది కదా విరాట్ స్వరూపం అంటే వామనుడు గురించి చెప్తూ మనం ఉదాహరణగా వారు చెప్పడం జరిగింది ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అది తన యొక్క జ్ఞానాన్ని విస్తరిస్తూ తను చేయదలుచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించదలుచుకున్నటువంటి పనిని చేసిన తర్వాత ఆ పని విజయవంతం అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా తన రూపంలోనికి ఎలా అయితే వామనుడు ఇమిడిపోయాడో అలా బురగురు రామకృష్ణారావు గారు కూడా తాను చేయదలుచుకున్నటువంటి పని విజయవంతంగా పూర్తి చేస్తాడని చెప్పటం మనం గత తరగతిలో నేర్చుకున్నాం మరి ఇప్పుడు ఈ తరగతిలో మనం మనకి పాఠ్యాంశాన్ని రెండవ కండికలో ఉన్న పాఠ్యాంశాన్ని మనం చదువుతాం పిల్లలు సవధానంగా మీరు పుస్తకాలు తెరిచి దాంట్లో ఉన్న పాఠ్యాంశాన్ని ఒకసారి తీయండి నిన్న పదహారు పదిహేడు పేజీల పూటల మనం చదవటం జరిగింది ఇప్పుడు మనం పద్దెనిమిదో పేజీ ప్రారంభం నుంచి మనం పాఠ్యాంశాన్ని చదువుదాం ఇక్కడ మీకు స్లైడ్స్ నేను మీకు ప్రజెంట్ చేయడానికి సిద్ధపడుతున్నాను పిల్లలు జాగ్రత్తగా స్లైడ్స్ అన్నింటినీ కూడా మీరు చూడండి రైట్ నేను ఎరిగిన బురుగుల పివి నరసింహారావు గారు అంతర్జాల బోధన సమర్పణ జీడిఎస్ విరమణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద గోపతి తర్వాత స్లైడ్ ఇక్కడ నేను మీకోసం ప్రకాశ పఠనం చేస్తాను పిల్లలు దీన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి న్యాయవాదిగా న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి వారి ప్రాక్టీసు రోరింగ్ ప్రాక్టీస్ అంటే క్షణం తీరికలేనిది అలా అని చెప్పడానికి వీలు లేదు అలాని వారికి కేసులు కొరత ఎప్పుడూ ఉండేది కాదు కానీ వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టివి ఫీజు లేనట్టి ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి ధన సంపాదనకు ఉపకరిస్తే డాక్టర్ రామకృష్ణారావు గారి విషయంలో మాత్రం అది తారుమారైంది వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది పిల్లలు ఇక్కడ నేను చదువుతున్నప్పుడు మీకు అర్థం కాని పదాలను అండర్లైన్ చేసుకోండి ఇక్కడ మిశ్రిత భావం ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి తర్వాత డాక్టర్ రామకృష్ణారావు గారి శక్తి సామర్థ్యాలు ప్రజ్ఞా ప్రాభవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రత వలన కేసుల మీద ఎక్కువ ధ్యానం ఉంచలేరేమో అన్న అనుమానం కూడా ఆ క్లైంట్ల మనస్సులలో ఉంటూ ఉండేది నిజానికి రామకృష్ణారావు గారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవ్వడానికి అవకాశమే ఉండేది కాదు కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖామాత్రంగా వ్రాసి పెట్టుకునేవారు అంతే నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు కానీ కోర్టులో రేఖామాత్రపు నోట్సే డాక్టర్ రామకృష్ణారావు గారి జాజ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదన ఘాతములను దుర్భేద్యమైన కంచుగోటలుగా నిలవడం నేను స్వయంగా చూశాను న్యాయవాద వృత్తిలో నిష్ఠాతమైన సునిశ్చిత మేధా సంపత్తికి వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లు ఉండేది వారి అనన్యవాదనా పటిమ పిల్లలు మరి ఇప్పుడు ఇక్కడ ఇన్నారు కదా దీంట్లో మరి మనకు కష్టమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా చూడండి ఒకసారి మీకు దీంట్లో ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి చూద్దాం రోరింగ్ ప్రాక్టీస్ ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు కదా పక్కనే దాని అర్థం కూడా ఉంది మనకి క్షణం తీరికలేనిది అని అట్లానే తరువాత మిశ్రిత భావము చూడండి ఇక్కడ మిశ్రిత భావము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు అట్లానే వ్యగ్రత వ్యగ్రత ఇంకా దీంట్లో మీకు కష్టమైనటువంటివి రేఖా మాత్రం నిన్న చెప్పాను మీకు రేఖా మాత్రం అనేటటువంటి దాన్ని జ్వాజ్వల్యమానమైన ఇక ఘాతములు వాదనాఘాతములు ఈ పదాల యొక్క అర్థం చెప్పాక నేను మీకు దుర్భేద్యమైన చూసారా పిల్లలు మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం బోర్గుల్ రామకృష్ణారావు గారు ముందు పర్షియం ట్యూటర్గా పనిచేసిన తర్వాత వారు న్యాయవాద వృత్తిలోనికి ప్రవేశించారు అని చెప్పి చెప్పుకున్నాం మరి న్యాయవాద వృత్తిలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చూద్దాం చూడండి సహజంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చినటువంటి వారు ప్రజా జీవితంతో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు ఎక్కువ కేసులను తీసుకోవటం ద్వారా ధన సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కానీ మన బూర్గుల రామకృష్ణారావు గారు ప్రజా హిత కార్యక్రమాలు అనేకం పాల్గొంటూ అనేక మందితో సత్సంబంధాలు నెరపుతూనే రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతూనే న్యాయవాద వృత్తి చేస్తూ ముందుకు వెళ్ళారు ఈ క్రమంలో ఎక్కువగా సంపాదించారా లేకపోతే ఖాళీగా ఉన్నారా ఆయనకి ప్రాక్టీస్ లేదా అని చూసినట్లయితే అలాంటిది ఏమీ లేదు ఎందుకు అంటే ఆయన ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి కేసులు స్వీకరిస్తూనే తను రాజకీయాల మీ రాజకీయాలకు సంబంధమైనటువంటి ఎక్కువగా కేసులు వాదించటం వల్ల తను ఎక్కువగా సంపాదన అనేది చేయలేకపోయినారు అనేది ఇక్కడ పివి నరసింహారావు గారు యొక్క ఉద్దేశంలో తన యొక్క గురువుగారైన బూర్గుల రామకృష్ణారావు గారి గురించినటువంటి న్యాయవాద వృత్తికి సంబంధించిన ఆయన విధానాన్ని ఇక్కడ మనకి చెప్తా ఉన్నారనమాట ఇదే సందర్భంలో ఆయనకి పోని కేసులు ఎక్కువ లేవా అంటే అలా లేదు కేసులు ఉండేవి ఖాళీగా ఉండేవారు కాదు కానీ ఆ కేసుల వలన ఆయనకి ఎక్కువ ధన సంపాదన కానీ వచ్చిన పరిస్థితి కూడా లేదు అంతేకాకుండా వచ్చేవారందరూ కూడా మిశ్రిత భావంతో ఉండేవారు మిశ్రిత భావం అంటే సహజంగా ఆయన చాలా జ్ఞానవంతుడు ఆయనకి కేసు ఇస్తే మన గెలిపిస్తాడు అనే ఆలోచన ఉన్నప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఇతరత్ర వ్యాపకాల వలన వ్యాపకం ఇక్కడ వ్యగ్రత చూడండి ఇక్కడ నానా వ్యగ్రత ఈ వ్యగ్రత వలన కూడా వారు అంటే ఎక్కువగా దాని మీద ధ్యాసం ఉండడం ఉంచడం వలన కూడా ఎక్కువ కేసు గెలవలేకపోతుంది అంటే గెలవ మన కేసుని గెలవలేరేమో అనే అనుమానాన్ని కొద్ది మంది క్లయింట్ల మనస్సులో ఉండేది అని చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ పివి నరసింహారావు గారు మరి ఆయనకున్న సమయం తక్కువగా ఉండడం వలన మిగిలిన వాటికి ఎక్కువగా రాజకీయాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వలన ఎప్పుడైనా ఒక క్లయింట్ కేసును తీసుకొచ్చినప్పుడు ఆ ఫైలు వెనుక రేఖామాత్రంగా ఆ కేసుకు సంబంధించిన విషయాలను అస్పష్టంగా రాసుకొని పెట్టుకునేవారు ఇక వాటితోటే తన కోర్టులో వాదించేటప్పుడు తన యొక్క జ్వాజ్వల్యమానమైన అంటే ప్రకాశవంతమైన ప్రజ్వలం ప్రజ్వల్ ప్రజ్వల్యమానమైన అని కూడా అనొచ్చు జ్వాజ్వల్యమానమైన అంటే చాలా ఎదుటి వ్యక్తులు వాదించేటటువంటి వారు కూడా భయపడే విధంగా తన యొక్క వాదనని తన యొక్క ప్రతిభా విశేషాలతో ఎదుటి న్యాయవాదుల యొక్క వాదన ఘాతములు ఘాతములు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళు వాదించేటప్పుడు ఎదురయ్యేటటువంటి ఎదుటి వ్యక్తి మనం వాదనలో ఓడిపోతామేమో అనే సందర్భాలు అనమాట ఎదుటి ఆ న్యాయవాది నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు కావచ్చు వాళ్ళు తీస్తున్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి సమస్యలు మొత్తం కూడా ఘాతములు అని చెప్పవచ్చు అలాంటి ఘాతములు అంటే దెబ్బలు అని కూడా అర్థం ఘాతము అంటే దెబ్బ అని కూడా అర్థం వాదనతో తగిలేటటువంటి దెబ్బల నుంచి రక్షించుకునే దుర్భేద్యమైన భేదించడానికి వీలులేని దాన్ని దుర్భేద్యము అంటారు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం ఆయన స్వయంగా చూశాను అని చెప్పేసి మన పివి నరసింహరావు గారు తెలియజేయటం జరుగుతుంది ఈ విధంగా న్యాయవాద వృత్తిలో కూడా మన బూర్గుల కథానాయకులు బూర్గుల రామకృష్ణారావు గారు నిష్ఠాతమైన సునిశ్చితమైన మేధాశక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నారు ఈయన యొక్క ప్రతిభ అనన్య సామాన్యమైనది అని కూడా చెప్పడం జరిగింది ఆయన వాదన పటిమ అనన్య సామాన్యమైనది అంటే అనన్య అంటే ఇతరులకు సాధ్యం కానిది అని అర్థం అనమాట ఓకే నా నాన్న పిల్లలు ఇది బాగా అర్థమైందని భావిస్తున్నాను ఈ పేరాలో ముఖ్యంగా న్యాయవాది వృత్తిలో తక్కువ రాజకీయం పైన వ్యగ్రతతో కూడి ఉన్నప్పటికీ తాను తక్కువ నోట్సు రాసుకుంటూనే తన యొక్క ప్రతిభా విశేషాలతో జాజ్వల్యమానంగా వాదిస్తూ ఎదుటి న్యాయవాదులను తన యొక్క కేసులు గెలుస్తూ ఎదుటి న్యాయవాదులను ఓడిస్తూ తన యొక్క కేసులను గెలుస్తూ ఇతరులెవరూ ఆ న్యాయవాద వృత్తిలో సాధించలేరు అన్న విధంగా చేశారు అని చెప్పి చెప్పటమే ఇక్కడ ఈ పేరా యొక్క ఉద్దేశం మరి మనం తర్వాత పేరాలోకి వెళ్దామా పిల్లలు తర్వాత ఉన్నటువంటి పేరాలోకి చూసినట్లయితే రైట్ ఇక తర్వాత మనం పేరా చదువుతున్నాం చూడండి పిల్లలు ప్రోత్సాహం సీనియర్ న్యాయవాదిగా వారి యొక్క ప్రత్యేక తరహా నేను వారిద్దరి వారి వద్ద అందరికంటే జూనియర్గా ఉండేవాడిని కానీ తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డాక్టర్ రామకృష్ణారావు గారికి నా మీద ఉంటూ ఉండేది చొరవతోనూ నిరాఘాటంగాను నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను ముఖ్యంగా జూనియర్లకు కోరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని నా ఈ చొరవ వారి సీనియర్ గుమస్తాకు కోప కారణమై ఆయన నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు ఒకసారి డాక్టర్ రామకృష్ణారావు గారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోదముద్ర వేయడం అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చ సంబంధం ప్రారంభమైంది నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని స్వయంగా గుర్తించగలిగేలా నన్ను ప్రోత్సహించిన డాక్టర్ రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహార్లు అర్పిస్తూనే ఉంటాను వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసన సభలలోనూ ఇతర చోట్లను కూడా శ్రీరామరక్షగా ఉంటూ వస్తుంది ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వం అట్టిది పిల్లలు మరి ఇక్కడ ఈ పేరా కూడా నేను చదవడం జరిగింది ఈ తర్వాత పేరాని మళ్ళీ చదువుదాం ఈ లోప ఒక్కసారి చూడండి ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి పదాలను మీకు అండర్లైన్ చేసి వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను పిల్లలు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ పేరాలో కూడా మరి మనం చెప్పుకున్న న్యాయవాద న్యాయవాదిగా మన బురుగుల రామకృష్ణారావు గారు ఏ విధమైనటువంటి అనన్య సామాన్యమైన ప్రతిభ విశేషాలు కలిగినటువంటి వాడో స్వయంగా పివి నరసింహారావు గారి నోటి మీదుగా ఆయన యొక్క వ్యాసంలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు పివి నరసింహారావు గారిని మన డాక్టర్ గురుగల రామకృష్ణారావు గారు ఏ విధంగా ప్రోత్సహించారు అనే అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం పిల్లలు ఒక్కసారి చూడండి కొన్ని దీంట్లో కష్టమైనటువంటి పదాలని మీకు అండర్లైన్ చేసే చేస్తాను పిల్లలు చూడండి ఒకసారి ఓకే ఇక్కడ పివి నరసింహారావు గారు బూర్గులు రామకృష్ణారావు గారి దగ్గర అప్పటికే న్యాయవాద వృత్తిలో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బూర్గులు రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ లాయర్గా న్యాయవాద వృత్తిలో మెలుకొలు నేర్చుకునే ఉద్దేశంతో బూర్గులు రామకృష్ణారావు గారి దగ్గర చేరడం జరిగింది మన డాక్టర్ పివి నరసింహారావు గారు మన నేటి భాగ వ్యాసకర్త వీరు ఒకనొక సందర్భంలో తాను పి బోర్గులు రామకృష్ణారావు గారు తీసుకుంటున్నటువంటి కేసులు వాటిలో ఉన్నటువంటి మెలకువలు నేర్చుకునే క్రమంలో ఆయన రాసి పెట్టుకున్నటువంటి నోట్సు ఆ ఫైల్ పైన వెనక రాసుకునేవాడిని చెప్పుకున్నాం కదా అలాంటి కేసులు ఆ నోట్స్ని చదవడం కోసం ఆయన అక్కడే చదువుకుంటూ కూర్చునేవాళ్ళు ఆ క్రమంలో దానిని ఇక్కడ పానశాల అనే పేరుతోటి ఆయన వ్యాసంలో రాసుకున్నారు న్యాయవాద పానశాల కాఫీ పానశాల పానము అంటే తాగడం శాల అంటే స్థలం తాగే స్థలం కాఫీ పానశాల అంటే కాఫీ తాగడానికి ఉన్నటువంటి ప్రాంతం అని వస్తాం అనమాట ఆ ఆఫీసులో పివి నరసింహారావు గారు కూర్చొని దాన్ని ఒక అక్కడే కాఫీ తాగుకుంటూ ఆయన యొక్క కేసులకు సంబంధించినటువంటి కురుకుడు పడని చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి జాతీయాలు ఈ కురుకుడు పడని కడగొట్టు బిడ్డ ఇవన్నీ కూడా మీరు కడగొట్టు బిడ్డ ఇక్కడ ఉంచి చూడండి అంటే అట్లానే కొరుకుడు పడని సారీ సరే ఆ కేసులని కొరుకుడు పడని అంటే అర్థం ఏమిటి నోట్లో నిరం కొరగడం అనే కాదు ఏవైతే చిక్కుముడులతో కూడినటువంటి కేసులు సమస్యలు అధికంగా ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా వాదించాలి ఎలా గెలవాలి అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకోవడమే కొరుకుడు ఆ విషయాలే కొరుకుడు పడలేదు అని చెప్పబడ్డది ఇక్కడ అలా కొరుకుడు పడినటువంటి అనేక కేసులని స్వయంగా ఆ కేసు పుస్తకాలను ఆ కాగితాలను ఎదుర్కొని చదువుకుంటూ ఉండేవారు పివి నరసింహారావు గారు ఆ విషయం అక్కడ ఉన్నటువంటి సీనియర్ గుమస్తా గుమస్తా అంటే ఒక ఆ ఫైల్స్ ఆఫీసు నిర్వహించేటటువంటి ఒక అధికారిని గుమస్తా అంటాం అనమాట ఆ గుమస్తాకి ఈ విషయం ఈ పివి నరసింహారావు గారు అందరికంటే జూనియర్ అయిన ఆయన ఆ ఆ కాగితాలు ఆ ఫైల్స్ అన్ని తీయడం అతనికి నచ్చలేదు నచ్చక ఆయన ఎప్పుడు ఈ పివి నరసింహారావు గారి మీద కోపపడుతూ ఉండేవాడు దాన్ని ఇక్కడ ఏమన్నా సార్ చూడండి కారాలు మిరియాలు నూరడం అన్నారు అంటే కారాలు మిరియాలు నోరడం అంటే నిజంగా రోడ్లో మిరియాలు వేసి నోరడం అని కాదు ఇక్కడ అర్థం ఇది ఒక జాతీయంగా వాడతాం ఎప్పుడైతే కోపంగా ఉన్నారని చెప్పడం కోసం కారాలు మిరియాలు నూరుతున్నారు అని చెప్తాం అనమాట ఇలా చేసేటటువంటి సందర్భంలో ఆయన అనేక సందర్భాలలో ఈ గుమస్తా గోరుగుల రామకృష్ణారావు గారు కంప్లైంట్ చేశారు ఇట్లా పివి నరసింహరావు గారు ఈ కేసులు అన్ని కూడా తనని ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటున్నారు చదువుతున్నారని కానీ దానిని బూర్గుల రామకృష్ణారావు గారు ఆ చేష్టకి ముద్ర వేశారు అంతటితో కారాలు మిరియాల ప్రకారం ముగిసింది అని చెప్పారు ఇట్లా అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో చూడండి ఇక్కడ గురు శిష్యుల సంబంధం ఎట్లా ఉందనేది ఈ పేరా చివరిలో మీరు ఆ చూడాలి ఇక్కడ చూడండి జీ జూనియర్ సీనియర్ అనే భేదభావం లేకుండా గురువుగా ఉన్న బురుగుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారిని ప్రోత్సహించారనమాట అది గురు శిష్యుల యొక్క సంబంధం అట్లానే నిష్కాపట్యంతో అంటే కపటము లేనటువంటి అని అర్థం ఇక్కడ సమాన స్థాయి చర్చించటం సమాన స్థాయి చర్చ సంబంధాన్ని కలిగి ఉండడం అట్లానే ఈ పివి నరసింహరావు గారు అప్పటికంటే నేను అందరికంటే తక్ తక్కువగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయేమో అనుకునేవాడు కానీ ఒక గురువు ఏం చేయాలి శిష్యుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా గుర్తించే విధంగా చేయగలగాలి అప్పుడే ఆ శిష్యుడు అనేవాడు తన యొక్క భవిష్యత్తులో రాణిస్తాడనమాట అదే విధంగా మన బూరుగుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారిలో తను అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయని గుర్తించే విధంగా తన యొక్క నైపుణ్యాలను తెలుసు తనంత తాను తెలుసుకునే విధంగా చేశారు బోరుగులు రామకృష్ణారావు గారు ఇలా చేసినటువంటి ఆయన ఆ చొరవ వలన ఆ గురువు యొక్క ఆ శిష్యుణ్ణి ఒక క్రమంలోని తీసుకొచ్చే విధంగా చేయడం వలన మాత్రమే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటారు ఎవరు పివి నరసింహారావు గారు అదే తనకు శ్రీరామరక్ష అయింది అని కూడా చెప్పారనమాట ఆత్మవిశ్వాసం అంటే తనంతటి తాను ఏదైనా సాధించగలను అనేటటువంటి ఆలోచన శక్తి కలిగి ఉండడమే బలమైన దృఢమైన నమ్మకం కలిగి ఉండడమే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసం తన కలిగించినటువంటి వాడు బూర్గుల రామకృష్ణారావు గారు అని పివి నరసింహరావు గారు ఇక్కడ చెప్పడం జరిగింది అదే తనకి రక్ష అయింది అంటే ఇది కూడా జాతీయం ఏదైనా తనని రక్షిస్తూ ఉంది అని చెప్పే క్రమంలో శ్రీరామ రక్ష అని చెప్పి అంటాం గురువు గారి యొక్క ఆ చొరవ అనేది శిష్యుడిగా తన పైన చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమ అభిమానం ఆయనకి నేర్పించినటువంటి లక్షణాలన్నీ కూడా తనకు రక్షగా ఉన్నాయని వాటితోటి ఆయన విశిష్టమైన వ్యక్తిత్వం అర్థమవుతుంది అని చెప్పారు ఇక్కడ పివి నరసింహారావు గారు ఇక్కడ ఇంకొక పదం చూడండి ప్రాత స్మరణీయులు ప్రాతకాలము అంటే ఉదయ కాలము స్మరణ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ ఉదయం లేగానే మనం ఏం చేస్తాం మన తల్లిదండ్రులను దేవుళ్ళనో మనం గుర్తు తెచ్చుకుంటాం ఉంటాం వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ పివి నరసింహారావు గారు ఉజ్వలమైన భవిష్యత్తుకు కారణమైనటువంటి డాక్టర్ గూర్గుల రామకృష్ణారావు గారిని ప్రాతస్మరణీయులు అన్నారు అంటే లెగగానే మొదట తన యొక్క జీవితానికి మేలుమలుపుని కలిగించిన తన గురువు గారిని గుర్తుంచుకోదగిన వ్యక్తిగా ఇక్కడ ప్రాతస్మరణీయులు అనే పదాన్ని ఇక్కడ వాడారు ఇది కూడా సొంత వాక్యాలు రాయాల్సిన సందర్భంలో దీన్ని అడుగుతూ ఉంటారు పిల్లలు కాబట్టి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ తర్వాత పేరా చూడండి రాజకీయాలలో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు వారు పుట్టింది జాగీర్దారి కుటుంబంలో అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండి వస్తున్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనకాడలేదు వారి స్నేహకోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలా మంది ఉండేవారు అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవారిదే దున్నేవానికి భూమి హక్కు ఇచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూ కామందులు వారి బంధువులు రాజకీయ సహచరులే చూడండి అన్న ఇక్కడ బూర్గుల్ రామకృష్ణారావు గారు రాజకీయాలలో ఒక అద్భుతమైన దృష్టిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి సహజంగా రాజకీయాలంటే సంకుచితమైనటువంటి స్వార్థ స్వభావంతో కూడి ఉంటాయి సంకుచిత అంటే అర్థం తెలుసా కుచితత్వము అంటే దాన్ని మనం ఆ సరైన విధానంగా ఆలోచించకుండా ఇతరులకు నష్టం కలిగించే విధంగా వాళ్ళని అనగదొక్కడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తానే ఎదగాలనేటటువంటి తపనతో చేసేటటువంటి విధంగా ఉండేవే సంకుచితమైనటువంటి సైద్ధాంతిక అరలు అంటే ఆ ఆలోచన ఇక్కడ అరలు అంటే బాక్సులను అర్థం కానీ ఇక్కడ మాత్రం సంకుచిత సిద్ధాంతాలతో కూడినటువంటి ఆలోచనలకు ఆయన ఎప్పుడు తావివ్వలేదు సహజంగా ఈయన ఏమైనా పేద నుంచి స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఈయన జాగీర్దారి కుటుంబము అప్పట్లో జాగీర్దారులు అని నిజాం నవాబుల పరిపాలనలో ఒక ప్రాంతం మొత్తానికి కూడా ఒక రాజుగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాలకు రాజుగా ఉన్నటువంటి వాడిని జాగీర్దారులు అంటారు అలా వీళ్ళ తల్లి తాత ముత్తాతలు జాగీర్దారులుగా పనిచేసిన పనిచేసినటువంటి వారు అలాంటి కుటుంబం అంటే సుసంపన్నమైన కుటుంబం కుటుంబం అనమాట ఎక్కువ ఉండడం ఎక్కువ ఎక్కువ స్థలాలు ఉండడం ఆస్తులు ఉండడం జాగీర్దారి కుటుంబాలు అంటారు అలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మన గురుగులు రామకృష్ణారావు గారు వాళ్ళందరూ కూడా తరతరాల నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి వారు అక్కడ జాగీర్దారి వ్యవస్థ అనేది చాలా కాలంగా నిజాం నవాబ్ పరిపాలనలో ఈ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో ఈ వ్యవస్థని చాలా మంది పేదలు బడుగు వాళ్ళు అభ్యుదయ భావవాదులు వాదులు వ్యతిరేకించే వాళ్ళు జాగీర్దారి వ్యవస్థని ఆ విధంగా రూపు అలి అని చెప్పి అందరూ కోరుతుంటే ఒక ఉద్యమం విప్లవం జరుగుతూ ఉంటే దాన్ని తాను ఆ జాగిదారి వ్యవస్థ నుంచి వచ్చినప్పటికీ కూడా దాన్ని రూపుమాపడానికి ఆయనే కంకణం కట్టుకొని అసలు ఆ వ్యవస్థనే తీసి తీసేసి సామ్యవాదం అంటే అందరూ సమానంగా ఉండాలి అనేటటువంటి ఒక నినాదం అన్ బాగా ఆర్థిక అసమానతలు లేకుండా అందరూ సమానంగా ఉండాలని కోరుకోవడమే సామ్యవాదం ఇలా హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళకే ఈ భూమి ఉండాలి జాగీర్దారి దగ్గర భూస్వామి దగ్గర ఎక్కువగా ఉండకూడదు భూ కామందులు అంటే భూమి ఎక్కువగా అనమాట ఎక్కువగా భూమి కలిగినటువంటి వాళ్ళని భూ కామందులు అంటారు ఇలాంటి వారి దగ్గర ఉండడం సరైనది కాదు పేదవారికి కూడా ఇది అందరికి అందాలి అని కోరుకున్నటువంటి వాడు ఆ విధంగా కౌలుదారీ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలుదారి చట్టాన్ని కూడా హైదరాబాద్ రాష్ట్రంలో దున్నే వారికే భూమి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసినటువంటి వాడు మరి ఈ క్రమంలో తన స్నేహితులందరూ భూకామందులే తన వారందరూ కూడా జాగీరదారి వ్యవస్థ వచ్చినటువంటి వాళ్ళే అయినా తనకి నష్టం జరిగినా కూడా తన పేదవాళ్ళకి లాభం జరుగుతుంది అని కోరుకున్న విశిష్టమైన విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు మన ఊరుగుల రామకృష్ణారావు గారు సరే తర్వాత పేరాలోకి వెళ్దాం పిల్లలు ఇక్కడ చూడండి హైదరాబాద్ సంస్థాన పూర్వపు హైదరాబాద్ సంస్థాన చిత్తి తన ప్రాబల్యానికి స్వస్తి వాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు చేసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరి వలె అంకితం చేసుకునే రాజనీతి విచారదులు బహు అరుదు డాక్టర్ రామకృష్ణారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఆరు నూరైనా దాని మీద స్థిరంగా నిలిచేవారు ఇది రామకృష్ణారావు గారి సంక్షిప్త రాజకీయ చరిత్ర చూడండి పిల్లలు ఈ పేరాలో మనకి పివి నరసింహారావు గారు గురుగుల రామకృష్ణారావు గారికి సంబంధించిన రాజకీయ చరిత్రలో చెప్తూ రాజకీయ జీవితంలో తను జాగిదారి వ్యవస్థ నుంచి వచ్చి ఆ వ్యవస్థనే రద్దు చేసిన గనుడు సామ్యవాదాన్ని కోరుకున్న దార్శనికుడుగా ఉన్న గురుగుల వారు తన స్నేహకోటి మొత్తం కూడా భూ వాళ్ళకి నష్టం కలిగే విధంగా ఉన్నటువంటి కౌలుదారి చట్టాన్ని తీసుకొచ్చి తనకి నష్టమైన ఇతరులకి పేదలకి లాభం జరుగుతుంది అన్నప్పుడు దానికే ప్రాధాన్యతనిచ్చినటువంటి రాజకీయాలకే ఒక పేరెన్నిక గన్న వ్యక్తిగా ముద్రింపబడ్డవాడు మన బూరుగులు రామకృష్ణారావు గారు పూర్వం హైదరాబాద్ సంస్థానాలుగా ఉన్నప్పుడు ఆ సంస్థానం విచ్చిత్తి మీకు తెలుసు సాయుధ రైతాంగ పోరాటం జరగడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేంద్రంలో ఏర్పడ్డటువంటి నెహ్రూ గారి పరిపాలన నెహ్రూ ప్రధానమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం అట్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మన హోం శాఖ మార్చులుగా ఉన్నప్పుడు ఈ సంస్థానాన్ని విలీనం చేయాలి అని చెప్పి పోలీస్ చర్య చేపట్టడం సైనిక చర్య చేపట్టడం ఆ క్రమంలో నిజాం నవాబు ఉన్న సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఇలా విలీనం జరిగిన జరిగితే తనకి అప్పటి వరకు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తొలి ముఖ్యమంత్రిగా గురుకుల రామకృష్ణారావు గారు పనిచేశారు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేశారు ఎప్పుడైతే హైదరాబాద్ సంస్థానం విచ్ఛిన్నం చెందుతుందో అప్పుడు తనకి రాజకీయ జీవితం ఉండదని తెలిసినా కూడా అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంలో దాన్నే బలపరిచి ముఖ్యమంత్రిగా దాన్ని బలపరిచి చివరికి తన రాజకీయ జీవితం కూడా అత్తడితో ముగిసిపోయింది అలా తన యొక్క ఆత్మ పరిత్యాగా అంటే తనంతట తాను తన యొక్క జీవి ఆ రాజకీయ అద్భుతమైన జీవితాన్ని తనంతట తానే సమాప్తం చేసుకునేటటువంటి చర్యలు చేస్తూ అంటే వాటికి ఆమోదాన్ని తెలియజేస్తూ వాటికి అనుకూలంగా పనిచేసినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప ఆలోచనాపరుడు రాజనీతి విశారదుడు మన బూర్గుల రామకృష్ణారావు అలాంటి రాజనీతి విశారదులు ఉండరు అనడంలో సందేహమే లేదనమాట ఎందుకంటే స్వార్థం నేటి కాలంలో ఇంకా ఎక్కువైంది అది స్వార్థము తనకెంత లాభం జరుగుతుందని చూసుకునేటటువంటి ఆ రాజకీయ నాయకులే తప్ప ఇతరులకి నా తనకి నష్టం జరిగిన ఇతరులకి మేలు చేయాలి అని చెప్పి ఆలోచన చేసేటటువంటి వారు తక్కువ ఇలా మంచి వ్యవహార దక్షత వినండి మీరు కూడా మీకు కూడా అవసరం ఇది మీరు భవిష్యత్తులో ఒక సంస్థకు ఒక ఉద్యోగంలోనూ ఒక ప్రజలని లేదా తన సంస్థని నడపాల్సి వచ్చిన సందర్భంలో వ్యవహార దక్షతతో ముందుకు వెళ్ళాలి అన్ని జాగ్రత్తలతో వ్యవహార దక్షతతో ముందుకు వెళ్ళాలి నాన్న ఈ విధంగా మనం గురుగుల రామకృష్ణారావు గారి పాఠ్యాంశంలో రెండవ ఖండికని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఇంకొక పదం కూడా ఉంది చూడండి ఆరు నూరైనా అంటే ఆరు నూరు అవుతుందా ఎప్పుడైనా సిక్స్ హండ్రెడ్ అవుతుందా అవ్వదు కానీ ఇక్కడ ఈ జాతీయాన్ని మన పూర్వీకుల నోళ్ళల్లో నానుతూ ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పే సందర్భంలో ఆరు నూరైనా అనేటటువంటి పదాన్ని మనం వాడతాం పిల్లలు ఇది ఈ విధంగా రామకృష్ణారావు గారి సంక్షిప్త రాజకీయ జీవితం చెప్పబడింది ఇక మీరు నిన్నటి ఆలోచించండి చెప్పండి విషయాలను మీరు రాసి ఉంటారని భావిస్తూనే మరి ఇక్కడ ఇంకొక మూడు ప్రశ్నలను ఈ ఖండిక చివరిలో మీకోసం ఉన్నాయి వీటిని మీరు బాగా ఆలోచించాలి సొంతంగా రాయగలగాలి అప్పుడే మీలో సృజనాత్మక రచనా శక్తి పెరుగుతుంది పిల్లలు పాఠ్యాంశాన్ని విన్నారు మీ పాఠ్య పుస్తకంలో చదవండి మళ్ళొకసారి వీటిని వినండి చూడండి ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెలుసుకున్నారు కదా దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు ఎలా రాయాలి ప్రశ్నకు జవాబు మనం ఇప్పుడు చెప్పుకున్నాం బోర్గులు రామకృష్ణారావు గారు బక్క పలచగా అందరికంటే ఒడ్డు పొడుగు లేకుండా పొట్టిగా ఉండేవారు అలా అని చెప్పి వారు ఏ విషయంలో కూడా అందరికంటే మిన్నగానే కనిపించే వాళ్ళు చూసే వాళ్ళకి అది ఆయన యొక్క విలక్షణమైన వ్యక్తిత్వం జ్ఞాన సంపద తన యొక్క నడవడిక ఇవన్నీ కూడా ఆయనకు ఆ విధమైన పేరును తెచ్చిపెట్టాయి కదా దాన్ని నువ్వెలా సమర్థిస్తావు అన్నారు ఉదాహరణగా మీ పా తరగతుల్లో ఎవరైనా చూస్తూ ఉంటారు బాగా చదివే పిల్లలు ఉంటారు మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు చిన్నగా ఉండొచ్చు బక్కపలచగా పొట్టిగా ఉండవచ్చు కానీ వాళ్ళు అన్నిట్లో ప్రథములుగా ఉంటారు కదా అలా ఉన్నారు వాళ్ళ శరీర ఆకృతి తక్కువగా ఉండడం వలన వాళ్ళు ఏమన్నా తరగతిలో ఉత్తమ స్థితిలో లేకుండా ఉంటున్నారా అలా లేదు కాబట్టి ఆ ఉదాహరణను చెబుతూ మీరు సమర్థించి రాయాల్సి ఉంటుంది లేదా ఆటలని ఉదాహరణ తీసుకోవచ్చు ఆటల్లో కబడ్డీ ఆడుతున్నప్పుడు పదకొండు మంది లేదా ఏడుగురు ఉన్నప్పుడు రైడర్స్ వాళ్ళల్లో బక్కగా బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కొట్టిగా ఉండడమో లేకపోతే బక్క ఉన్నప్పటికీ కూడా అందరికంటే ఎక్కువ పాయింట్లు తీసుకొస్తూ ఉంటాడు చూసారా కొన్ని సందర్భాల్లో అంటే శరీరాకృతి దానికి ఏం కారణం కాదు కదా అలాంటి ఉదాహరణలు చెప్తూ మీరు సమర్థించి సొంతంగా రాయవలసి ఉంటుంది నాన్న అది ఆ ప్రశ్నని సొంతంగా అలా రాయండి తర్వాత అనన్యమైన వాదన పటిమ అంటే ఏమిటి ఇది ఎవరికి అవసరం ఎందుకు చూడండి వాదన వాదించే అవసరం ఎవరికి వస్తుంది ఎక్కువగా న్యాయవాద వృత్తిలో వస్తుంది అట్లానే ఎక్కువగా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక విషయం మీద బలంగా మీరు చెప్పదలుచుకున్న మీ అభిప్రాయం చెప్పదలుచుకున్నప్పుడు ఆ విషయాన్ని వాదించి వాళ్ళని ఒప్పించగలగాల్సిన అవసరం ఉంటుంది అది వాస్తవం అయితేనే ఉంటుంది అది కూడా వారికి అవసరం ఉద్యోగార్థులైనటువంటి వారికి ఉపాధ్యాయులకి ఈ వాదన పటిమ అవసరం అనన్యమైన అంటే అర్థం ఇతరులకు సాధ్యంగా అనటువంటి ఎవరు వాదనకు వచ్చినా కూడా వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువగా మనం వాళ్ళని ఒప్పించే విధమైనటువంటి ఉదాహరణతో ఒప్పించేటటువంటి వాదన చేయడం అనేది అవసరం అని చెప్పాల్సి ఉంటుంది నాన్న కొరుకుడు పడకపోవడం ఇందాక చెప్పాను కొరుకుడు పడకపోవడం అంటే నవిలితే కొరక కొరకలేకపోవడం అని కాదు ఇక్కడ అర్థం ఇది ఒక జాతీయం అంటే పరోక్షమైన అర్థం వస్తుంది దీంట్లో ఎప్పటి నుంచో మన పూర్వీకుల నోటిలో నానుతూ అవి అలా మన సాహిత్యంలో కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పదాలు ఇవి వీటికి సొంత వాక్యాలు కూడా రాయాల్సి ఉంటుంది మీరు కురుకుడు పడకపోవడం అంటే ఆ సమస్యలు ఆ ఇచ్చేటటువంటి ఒక ఒక క్లయింట్ ఇచ్చినటువంటి ఒక కేసుకు సంబంధించింది ఎలా దాన్ని చిక్కుముడి విప్పాలి అని తెలియకపోతే దాన్ని కురుకుడు పడకపోవడం అంటాం అనమాట మనం కూడా ఒక లెక్క చేస్తూ ఉంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ లెక్కని సాధించలేకపోతే అది కురుకుడు పడట్లేదు అని చెప్పి అంటాం అనమాట ఇలా కొన్ని సందర్భాలను మీరు ఉదాహరణలతో మీరు ఇవన్నీ సొంతంగా రాస్తారని ఆశిస్తూ మరి ఇప్పటికే కాలాతీతమైంది ఈ ఆలోచించండి చెప్పండి ఇంటి దగ్గర మీరు మళ్ళా మూడు ప్రశ్నలు రాసి మీ యొక్క ఉపాధ్యాయులకు వాట్సాప్లో పెడతారని ఆశిస్తూ మరి పాఠ్యాంశాన్ని మళ్ళొక్కసారి జాగ్రత్తగా వినండి యూట్యూబ్లో డిసిబి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది దాన్ని మళ్ళొక్కసారి పాఠ్యాంశాన్ని చదువుతూ విని మీకు అనుమానం ఉన్నటువంటి అంశాలను మీ ఉపాధ్యాయులను అడుగుతూ ను పూర్తి చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ తరగతిని పూర్తి చేద్దాం పిల్లలు ధన్యవాదాలు नमस्कार धन्यवाद